తన క్యారెక్టర్ సో పక్కా తెలంగాణ స్లాంగ్ ఉన్నది. అంటే ఈ నేటివ్ ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటండి? స్టోరీ లైన్ కూడా అభినవ్ గారు. చిన్నప్పటి నుంచి నేను హైదరాబాద్లో పెరిగిన, తెలుగులో తెలంగాణ బాగా మాట్లాడగలుగుతాను. అది నా స్ట్రెంగ్త్. తెలంగాణ ఇంకా బెటర్ డైలాగ్ రాగలుగుతాం. అసలు ఈ స్టోరీ లైన్ మీరు ఎప్పుడు అనుకున్నారు? ఒక 2-2.5 ఇయర్స్ ముందండి. అంటే ఈ స్టోరీ పట్టుకొని తిరిగారా మీరు బిగ్ స్క్రీన్ పైకి? ఈ స్టోరీ తీసుకురావాలి తిరిగా చాలా తిరిగాం. ఫైనల్లీ ఆహాలో ల్యాండ్ అప్ అయింది. ఆహా మైత్రి కనెక్ట్ చేసింది, దెన్ ఎవ్రీబడి ఇటువైపు ఆహా ఇటువైపు మైత్రి. సో ఎలా అనిపించింది అంటే ఫస్ట్ లాంచ్ మీకు ఇలాగా? డెఫినెట్లీ ఎక్సైటింగ్, బిగ్ బ్యానర్ అండ్ సంథింగ్ లైక్ ఆహా ప్యాకింగ్. మార్పులు చేర్పులు అలాంటివి అందరు వినాలండి, అందరు వినాలి, మనం తోచింది చేయాలి. ఇది మాత్రం ఎందుకంటే నేను డైరెక్టర్ కాకముందు ఎడిటర్ని, సో నాకు అది ఇంపార్టెంట్. అందరు వినాలి, అందరు వాయిస్లు ఎడిట్ చేయాలి. తీసుకొచ్చి డెఫినెట్లీ ఎండ్ ఆఫ్ ద డే దాంట్లో నా వాయిస్ కూడా ఉండాలి, లేకపోతే పాయింట్ ఏం ఫిల్మ్ చేసి అట్లా. ఆబ్వియస్లీ మీరు అన్నట్టు జరుగుతాయి సెట్లో, అంటే మాట్లాడుకున్న తర్వాత ఒక క్లారిటీ వచ్చిన తర్వాత విల్ గో ఫర్దర్. మీరు అన్నట్టు అదే నాకు సుకుమార్ సార్ ఎప్పుడు చెప్తుంటారు, సినిమా అనేది ఒక్కటి మైండ్ కాదు, ఇంతమంది పనిచేయాలి, ఇంతమంది పనిచేస్తే ఒక సినిమా అవుతుంది అని చెప్పి సుకుమార్ సార్ ఎప్పుడు చెప్తూనే ఉంటారు. సో మన పాయింట్ ని కూడా అందరికి కన్విన్స్ చేయడం కూడా ఇంపార్టెంటే కదా. కన్విన్స్ అండ్ కనెక్ట్ చేయడం,